అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా సింపుల్ సాటర్డే బ్రేక్ఫాస్ట్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. హాయ్ పల్లు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా స్పెషల్ బర్త్డే కదా ఈసారి నీకు. శ్రీ వచ్చిన తర్వాత శ్రీతో సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే కాబట్టి బాగా ఎంజాయ్ చేయి. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎంజాయ్ యర్ డే ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో నేను మన అందరికి ఇష్టమైన గారెలు చేద్దాం అనుకుంటున్నాను. మీలో చాలా మందికి ఇష్టం అనుకుంటారు కదా గారెలు. కాకపోతే చాలా మంది భయపడుతూ ఉంటారు. బిగినర్స్ కి అయితే చాలా గారెలు చేయాలంటే చాలా టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే పిండి వేసుకునేటప్పుడు అంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు అనికైపోతుంది, లేదా వాళ్ళు కరెక్ట్ గా షేప్ అనేది రాదు. ఇలాంటిది ఏది కాకుండా నీట్ గా ఈ గారెలు ఎలా చేసుకోవచ్చు అనేది కొన్ని స్మాల్ టిప్స్ నేను చెప్తానండి. మనము గారెలకి మినపప్పు నానబెడతాం కదండి, ఆ నానబెట్టింది వచ్చి మనం ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఒక 3 అవర్స్ నానబెడితే సరిపోతుంది. మళ్ళీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంది అంటే కంపల్సరీ గ్రైండర్ లోనే వేసుకోండి. గ్రైండర్ లో వేసారు అంటే మీకు గట్టిగా వస్తుంది, అంటే అనక అనేది అవ్వదు. మిక్సీలో వేసారంటే చాలా పేస్ట్ లాగా ఇదిలాగా అయిపోతుంది. కొంచెం అనక అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి మిక్సీలో వేసాము అంటే. ఒకవేళ మీరు మిక్సీలు, మా దగ్గర గ్రైండర్ లేదు మేము మిక్సీలోనే వేసుకుంటాము అంటే మీరు వాటర్ అనేది యాడ్ చేయకండి. మీరు అలాగనే గ్రైండ్ చేసేసుకోండి, అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంటే మీరు కొంచెం పిండిని ఒక బౌల్ లో కొంచెం వాటర్ వేసుకొని అందులో మీరు వేసారు అంటే పిండి అనేది పైకి తేలాలి. పైకి తేలింది అంటే మీకు గారెలు అనేవి నీట్ గా వస్తాయి. ఒకవేళ మీరు వేసిన పిండి వచ్చి కిందకే అంటుకుపోయింది అంటే, ఆ బౌల్ లో వాటర్ లోపలే ఉండిపోయింది అంటే మీకు గారెలు అనేవి సరిగా రాదు. మీరు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీరు గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా టెస్ట్ చేసుకోండి. అది వాటర్ కి పైన తేలింది అంటే మీకు గారెలు బాగా వస్తాయి, అంటే ఫ్లఫీగా వస్తాయి అని అర్థం. కాబట్టి మీరు ఇది ఒక్కటి ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే, గారెల పిండి రెడీ చేసేసుకొని ముందు రోజు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే చేస్తూ ఉంటాం కదా, అలా ఎప్పుడు చేయకండి. అలా చేస్తారు అంటే గారెలకు వచ్చి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, టేస్ట్ కూడా అంతగా ఉంటదండి. మీరు ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న వెంటనే మీరు గారెలు చేసుకున్నారు అంటే ఎక్కువ ఆయిల్ పీల్వదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా పిండి మీరు గ్రైండ్ చేసిన తర్వాత బయట కూడా ఎక్కువసేపు ఉంచకూడదండి. ఎక్కువసేపు ఉంచినా కూడా మనకి పిండి చేదైపోతుంది, చేదనేది వస్తుంది. గారెలు కూడా కొంచెం టేస్ట్ అనేది మారుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకొని మీరు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చి, మనం గారెలు చేసిన తర్వాత ఒక బౌల్ లోనో దేంట్లోనే వేసుకుంటాం కదా, చాలా మంది మనం మూతలు పెడతాం, అంటే అందరూ మూతలు పెట్టేస్తాము. మూతలు పెట్టడం వల్ల ఏమైపోతుంది అంటే గారెలు అనేది మెత్తగా అయిపోతాయి, మెత్తబడిపోతాయి. కాబట్టి మీరు మూత పెట్టకండి. మూత పెట్టకుండా మీరు అట్లా మూత తీసేసి పెట్టేశారు అంటే మీకు చాలా టైం వరకు గారెలు వచ్చి పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ఇది ఒక స్మాల్ టిప్ అండి. నేను ఈ రోజు సింపుల్ గా ఈ గారెల్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. నేను మినపప్పుని ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. మినపప్పు నుంచి మనం ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక 3 అవర్స్ నానబెడితే సరిపోతుంది. నేను దీన్ని 3 అవర్స్ నానబెట్టేసుకుని మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు మినపప్పుని గ్రైండర్లో వేస్తున్నానండి. నన్ను కొంతమంది వ్యూవర్స్ అడిగారు మా గ్రైండర్ని చూపించమని. నేను వచ్చి అల్ట్రా వెట్ గ్రైండర్ యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చి 1.25 లీటర్స్. ఇది నేను తీసుకొని కూడా ఒక 5 ఇయర్స్, మోర్ దెన్ 5 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. నేను రెగ్యులర్గానే యూజ్ చేస్తాను, వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా నేను యూజ్ చేస్తాను. అంటే స్మాల్ ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి, మరీ ఎక్కువ పిండి అయితే పట్టదు. ఇది 1.25 లీటర్స్ అయ్యింది. అంటే మనకి దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి అయితే మనకి ఒక 3 డేస్కి, ఒక స్మాల్ ఫ్యామిలీకి ఒక 2-3 డేస్కి సరిపోయినంత పిండి మనం చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి నేను తీసుకున్నప్పుడు 5.5K అండి. అప్పుడు ఇప్పుడు కూడా నాకు తెలిసి ఒక సేమ్ అదే రేట్ ఉండొచ్చు, లేకపోతే ఒక 500 లేకపోతే 1000 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు అనుకుంటున్నాను.
నేను వాటర్ ఏది కూడా మిక్స్ చేయలేదండి. మిక్స్ చేయకుండా ఈ రకంగా పిండిని చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక కొంచెం పిండి తీసుకొని ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో వేసి చూసామంటే మనకు తెలిసిపోతుంది, అంటే పిండి పైకి వచ్చిందంటే రెడీ అయిపోయినట్లే. నేను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, అలాగే అల్లం ముక్కలు వేసుకున్నానండి. కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే పుదీనాను కూడా నేను కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు కావాలి అంటే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నానండి, కొంచెమే వేసుకున్నాను. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఫ్లఫీగా వస్తుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, లోపల సైడ్ అంతా సాఫ్ట్గా ఉంటుంది. అందుకని నేను కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుందాము. మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకండి. మీరు ఎప్పుడు గ్రైండ్ చేసుకుంటారో వెంటనే మనం గారెలు వేసుకోవాలి, లేకపోతే అది బయట ఎక్కువసేపు ఉంటే చేదవుతుంది పిండి అనేది. నేను ఇప్పుడు గారెలు చేసుకుంటున్నానండి. మనం వాటర్ ఏది వేయలేదు కాబట్టి మనకి గట్టిగానే ఉంటుంది, మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. అదే వాటర్ ఎక్కువ అయితే మనకి ఇలా చేసుకోవడానికి రాదు, కాబట్టి వాటర్ అనేది వేయకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాతనే మనం గారెల్ని వేసుకోవాలి. మీరు గారెలు వేసేటప్పుడు బిగినర్స్ కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మీరు పైనుంచి వేశారు అంటే మన చేతుల మీద పడుతుంది, చేతులు కాలే ఛాన్సెస్ ఉన్నాయి కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు స్లోగా వదలండి ఆయిల్లో. మీరు ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కూడా మీరు కదపకూడదండి. అది ఒక సైడ్ ఫ్రై బాగా ఇది అవుతుంది కదండి, ఫ్రై అవుతుంది కదా, కలర్ చేంజ్ అయిన తర్వాత మనం సెకండ్ సైడ్కి టోన్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఒకవేళ మీరు హైలో చేశారంటే తొందరగా ఫ్రై అయిపోయినట్లు అయిపోతుంది, కానీ లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది, పిండిలాగే ఉంటుంది. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని స్టోర్ చేయలేదు కాబట్టి పిండిని మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్వదండి. ఎక్కువ ఆయిల్ అయితే ఏం పీల్చదు. మీరు ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేశారు అంటే మీకు చాలా ఆయిల్ పీల్చేస్తుంది. చూడండి, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చలేదు. మీకు కావాలంటే టిష్యూలో కూడా దీన్ని ఇది టిష్యూలో వేసుకున్నా కూడా ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది కూడా ఇదే అయిపోతుంది. నాకైతే ఆయిల్ ఎక్కువ అయితే ఏం పీల్వలేదు. నేను ఈ రకంగా మొత్తం ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ కూడా వేసేస్తాను. కొంచెం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే నేనే నాకు చాలాసార్లు అలా ఆయిల్ పడి చేయి కాలి చాలాసార్లు అయింది నాకు. అట్లా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి చిమ్ముతుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ రకంగా నేను మొత్తం గారెల్ని మొత్తం కూడా నేను ఫ్రై చేసేసుకుంటాను. చూడండి, మొత్తం ఒక సైడ్ అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను సెకండ్ సైడ్ కూడా టోన్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు వాటర్ అనేది ఏది మిక్స్ చేయకుండా చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. మీకు కావాలి అంటే పెరుగు ఆవిడ ఇవన్నీ అంటారు కదా, అలా చేసుకోవాలి అంటే మీరు సేమ్ ప్రాసెసే, కాకపోతే ఆనియన్ ఇవన్నీ ఏది వేయకండి. జస్ట్ ఆ పిండిని మీరు వడల్లాగా చేసుకొని కోడిలో వేసుకుంటే సరిపోతుంది. అది నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకెప్పుడైనా నేను అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు గారెలకి కాంబినేషన్గా వెల్లుల్లి కారం చూపించిపోతున్నానండి. ఈ వెల్లుల్లి కారంని కొన్ని ప్లేసెస్లో కొబ్బరి కారం అని కూడా అంటారు. గారెలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అండి, చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి కారంని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు గారెలకి కాంబినేషన్గా నేను వెల్లుల్లి కారం చేస్తున్నానండి. నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను, అలాగే ఎండు మిర్చి తీసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం కట్ చేసేసుకోవాలి. మిక్సీ జార్లో కట్ చేసుకుని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో అయితే మీకు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేరు. ఎండు కొబ్బరి అయితే చాలా రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ఎండు కొబ్బరిని యూజ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరిని ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే అన్ని కలిపి గ్రైండ్ చేస్తే అది ఎండు కొబ్బరి మెదగదు, అంటే అది పౌడర్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ మనం ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని తర్వాత అందులో ఎండు మిర్చి,
వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మీరు ఏదైనా ఒక బాటిల్లో కానీ బాక్స్లో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎండు కొబ్బరి వేసి చేసుకున్నాము అంటే ఒక 15-20 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం కర్రీస్లో కూడా, ఫ్రైస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. గారెలకి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. అంతేకాకుండా ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లో నేను గారెలు చేశాను, అలాగే వెల్లుల్లి కారం చేశాను. ఇది కోకోనట్ చట్నీ అండి. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాను ఈ కోకోనట్ చట్నీ ఎలా చేసుకోవాలో, అందుకని దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఇది అండి ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈరోజు నా బ్లాగ్ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.